ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. అభ్యర్థులంతా కూడా మరి జియో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కేసు 63 కి సంబంధించి కేసు సంబంధించి ఎటువైపు వచ్చింది అని అడగడం జరుగుతుంది. మీకు చెప్పాను ఇందాక ఆల్రెడీ కేసు అనేది మరి డ్రాఫ్ట్ చదవడం జరిగింది, వినిపించడం జరిగింది అని చెప్పి అర్థమవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, కేసు ఫైనల్ జడ్జిమెంట్ అయిపోయిందంటే కేసు అయిపోయినట్టే, నో డౌట్. ఇంకా దాని గురించి మీరు ఎలాంటి డౌట్ పెట్టుకోవద్దు. ఇక కేసు ఎటువైపు వచ్చింది అనే విషయం గుర్తు పెట్టుకోండి. ఆల్రెడీ మన పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు, మేము లేదు అని చెప్పి ఎప్పుడో మొన్న చెప్పేశారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా పోతే ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది అంటే మన అభ్యర్థులకి అనుకూలంగా వచ్చింది, సెలెక్టెడ్ అభ్యర్థులకు అనుకూలంగా వచ్చింది అని మీరు గుర్తు చేసుకోవాలి. అది కాబట్టి దీంట్లో ఇంకా వరి అవ్వాల్సింది, చింతించాల్సింది, అభ్యంతర కారణమైంది ఏదీ లేదు. కాబట్టి ఒక విషయం గుర్తు పెట్టుకోండి, కేసు ఓవర్. ఇక కేసు గురించి అందుకే అందాక చెప్పింది, అందుకే కేసు గురించి ఆలోచించకండి, కేసు వల్ల మనకు ఎలాంటి ఆటంకం లేదు. ఇక నియామక గురించి ఆలోచించండి. కేసు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిందంటే మనకి అనుకూలంగా వచ్చినట్టే. అది ఎవరో కేసు వేశారు, వాళ్ళకి అనుకూలంగా వెళ్ళలేదు. అది అంటే ప్రాసెస్ కి ఎటువంటి ఆటంకం లేదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.